నేను చాలా మంచివాడిని, నేను గొప్పవాడిని, చెగువేరా స్ఫూర్తి గాంధీ లాంటి వ్యక్తిని, ఎగిరెగిరి తాట తీస్తా, తంతాను చెప్పుతో కొడతా. ఇదిగో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంటర్టైన్మెంట్ కా బాప్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రోడ్ షోలో చేసే మాటలు, హంగామా డైలాగులు ఇవి. చెప్పేదానికి చేసేదానికి ఏమాత్రం కూడా పొంతన అనేది ఉండకుండా ఏది పడితే అది విచ్చలవిడిగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్పీచ్ల్లో దంచికొట్టే వ్యాఖ్యలు పైన చెప్పినవన్నీ. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతకు గట్టి అతిపెద్ద షాక్ తగలబోతుందా? తన వ్యక్తిగత విషయాలు మాట్లాడితే బాగోదు అని చెప్పే పవన్ కళ్యాణ్ రాజకీయంలోకి అడుగు పెట్టేయి ప్రత్యర్థులపై విమర్శిస్తున్నప్పుడు తిరిగి విమర్శిస్తారు అన్న జ్ఞానం లేక తప్పదు. తాజాగా పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్న లెజినోవా పవన్కు గుడ్ బై చెప్పేసి విడాకులు తీసుకునేందుకు సిద్ధంగా ఉందనేదే ఇప్పుడు వైరల్గా మారిన టాపిక్. వీళ్ళు వాళ్ళు కాదు, ఏకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సొంత మీడియాలో కూడా ఇప్పుడు ఇదిగో పవన్ విడాకుల వార్తలు చక్కర్లు కొడుతుండటంతో నమ్మక తప్పని పరిస్థితి వస్తుంది. పవన్ కళ్యాణ్కు విధిరాతలో భాగంగా మొదటి పెళ్లి సెట్ కాలేదు, రెండో వివాహం చేసుకున్నారు, ఆ తర్వాత సెట్ కాలేదు, మూడో వివాహం ఏకంగా మన దేశం కాదు కదా ఇక రష్యా నుంచి చేసి తెచ్చుకున్నారు. ఈ పొద్దున్న బాగున్నారా అంటే అది లేదు. కట్ చేస్తే 10 సంవత్సరాలు అవుతున్న మూడో భార్యకు ఇప్పుడు విడాకులు అంటూ వస్తున్న వార్తకు ఏదైనా పక్క ఆధారాలు ఉన్నాయా అంటే అనేక ఆధారాలు ఉన్నాయంటున్నారు సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. తాజాగా చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ గారికి బిడ్డ పుట్టినప్పుడు కనీసం పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజినోవా ఎక్కడా కనిపించలేదు. ఇటీవల మెగాస్టార్ ఇంట్లో ఏ కార్యక్రమం అవుతున్నా కూడా ఆ కార్యక్రమంలో పవన్ కు సంబంధించిన వ్యక్తులు ఎవరూ కనిపించడం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడే తప్ప భార్య కానీ పిల్లలు కానీ ఎవరూ కూడా ఆ దరిదాపుల్లో లేకపోవడం విశేషం. గత 2 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఇంట్లో అసలు అన్న లెజినోవా ఉండకపోవడం రష్యాకు పవన్కు చేడింది అని క్లియర్గా తెలుస్తుంది. ఇక డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ విడాకుల విషయాన్ని వాళ్ళ సొంత మీడియా మిత్రులైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులే మళ్ళీ పవన్కు విడాకులు అనే కథనాలు వెలుగులోకి తెస్తుంటుండడంతో నిజంగా ఈ వార్తకు నిజమేంతో అనేది క్లియర్గా తెలిసిపోతుంది. జాతీయ స్థాయిలో సైతం పవన్ కళ్యాణ్ విడాకుల వార్తలు ఇప్పుడు మారుమోగుతున్నాయి. పవన్ కళ్యాణ్ అండ్ వైఫ్ అన్న లెజినోవా హెడ్డింగ్ ఫర్ ఏ డివోర్స్ అంటూ జాతీయ ఇంగ్లీష్ అతిపెద్ద సంస్థలో సైతం ఈ కథనం చూశాం. డిఎన్ఏ లాంటి అతి జాతీయ పెద్ద నేషనల్ మీడియాలో సైతం పవన్ కళ్యాణ్ అన్న లెజినోవా విడాకులపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇదంతా కాదు అన్నట్టుగా ఇటీవల జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు పార్టీకి సంబంధించి అన్న లెజినోవా విడాకులపై స్పందిస్తూ విడాకులు అలాంటివి ఏమీ లేదని, వారాహి పవన్ కళ్యాణ్ ఇంట్లో పూజలో భాగంగా ఇద్దరూ పాల్గొన్నారు అంటూ ఫోటోను సైతం విడుదల చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు కట్ చేస్తే ఆ ఫోటో ఫేక్ అని కూడా తేలింది. ఎందుకంటే ఆ ఫోటోలో అసలు పవన్ కళ్యాణ్, సతీమణి, అన్న లెజినోవా ఉన్న పాత ఎప్పుడుదో పిక్ ఎడిటింగ్లో భాగంగా అదంతా చేసుకొచ్చారు. ఆ ఇమేజ్ని తీసుకెళ్ళి ఫేక్ ఇమేజ్ detector.com సైట్లో గనక వేస్తే ఇదిగో ఇలా వచ్చింది, లుక్స్ లైక్ కంప్యూటర్ జనరేటెడ్ ఆర్ మోడిఫైడ్ ఇమేజ్ అని. ఎప్పుడో పవన్ కళ్యాణ్ పిక్ను తీసుకొని అన్న లెజినోవా పాత ఫోటోను తన వెనకాల పెట్టి పూర్తిగా ఎడిటింగ్ చేసి విడుదల చేశారని ఇక్కడ ఈ సైట్ చెప్తుంది. అంటే ఇదంతా కూడా పూర్తిగా ఫేక్ అని, అంటే వాళ్ళిద్దరూ లేరు కలిసి అన్నది క్లియర్గా తెలుస్తుంది. విడాకులతో అడ్డంగా దొరికిపోయారు పవన్ కళ్యాణ్. ఏదైతేనేమి బహుశా రాజకీయంలో ఆయనకు ఒక స్థిరత్వమైన నిర్ణయం తీసుకునే దమ్ము లేదు, అడుగులు వేసే ధైర్యం లేదు, జీవితంలో సైతం ఆ మాదిరిగానే కనబడుతుంది, ఏ పొద్దు ఒకరితో సఖ్యతగా ఉండే పద్ధతి లేదు, పాడు లేదు. ఇలాంటి వ్యక్తులు రాష్ట్రాన్ని ఏల్తారా? ఇలాంటి వ్యక్తులు రేపొద్దున రాష్ట్ర భవిష్యత్తును నడిపిస్తారా? ప్రపంచ స్థాయికి రాష్ట్ర భవిష్యత్తును తీసుకెళ్తారా? ఆలోచన చేయండి. పిచ్చిగా మాట్లాడడం, బట్టలు జించుకోలేలా అరవడం కాదు, దమ్ముతో పనిచేసేవాడు కావాలి ప్రజలకు. ఇంటి సమస్యలే గట్టెక్కించే పరిస్థితి లేని ఈ పెద మనిషి రాష్ట్ర సమస్యలను ఎత్తికెక్కించుకొని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తాడా? ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర ప్రజలను గొప్ప స్థాయిలో నిలబెడతాడా? ఆశ్చర్యం కాకపోతే ఇది అసలు కథ. ఈ వీడియోని అసలు ఎక్కడ షేర్ చేయండి.